అన్న వస్తున్నాడని చెప్పండి, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి అన్నావు. అన్న వచ్చాడు. మంచిగా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు మట్టిలో కలిసిపోయే పరిస్థితికి వచ్చింది. ఇక జరిగిన మంచి ఏంటో నాకైతే అర్థం కాలేదు. అనా నీ 2 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన మంచి ఏదన్నా ఉంటే ఒక్కటి చెప్పండి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన మంచి ఏదన్నా ఒకటి ఉంటే చెప్పండి. 2 సంవత్సరాలుగా దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. ఇది మీరు చేసిన మంచి. పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తుంటే బాధుడే బాధుడు అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు చూస్తుంటే బాధుడు కాదు, భయం వేస్తుంది సామాన్యుడికి. పెట్రోల్ బంకుకు వెళ్లి పెట్రోల్ కొట్టించుకోవాలంటే ఒరికిపోతున్నాడు, భయపడుతున్నాడు. ఒక సామాన్యుడు ఎలా బ్రతకాలని ఆలోచిస్తున్నాడు. ఈరోజు తాను ఏం తప్పు చేశాడా అని తనను తాను ప్రశ్నించుకుంటున్నాడు. ఆ రోజు బాధుడే బాధుడు. భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి, బాధుడే బాధుడు అన్నారే. ఈరోజు ఆ బాధుడు గురించి ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఎందుకు మౌనంగా కూర్చుంటారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఒక్కసారి తాడేపల్లి గడప దాటి అడుగు బయట పెట్టండి, ఒక్కసారి పెట్రోల్ బంకులకు అడుగు పెట్టండి, మీకు తెలుస్తుంది సామాన్యుడు పడుతున్న బాధ ఏంటో. పెట్రోల్ బంకులో ఆ మీటర్ రీడింగ్ చూస్తే వాడు గుండె ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. 100 రూపాయలు దాటిపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీసం స్పందించరా? కనీసం మాట్లాడరా? కనీసం గొంతెత్తి మాట్లాడరా? మీరు ఆ రోజు పట్టుకున్నారు కదా, చేతిలో మైక్ పట్టుకుని అన్న వస్తున్నాడని చెప్పండి, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. ఏది మంచి? అన్న వచ్చాడు, బానే ఉంది. 2 సంవత్సరాలుగా అన్నకు మాత్రం బానే మంచి జరుగుతుంది. తాడేపల్లి ఇంట్లో సకల సౌకర్యాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. మరి మిమ్మల్ని నమ్మి ఓటు వేసిన పాపానికి రాష్ట్రంలో ప్రజలకు జరిగిన మేలేంటి, న్యాయం ఏంటి, మంచి ఏంటి, ఈ రాష్ట్రానికి జరిగిన మంచి ఏంటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు సామాన్యుడు బ్రతకలేని పరిస్థితి. ఒక మంచి రోజులంటే ఆ రోజు 80 రూపాయలైన పెట్రోల్ 40 రూపాయలకు తీసుకెళ్తారేమో అనుకున్నాం. 80 రూపాయల పెట్రోల్ కాస్తే 100 రూపాయలు దాటిపోతున్నా సరే మౌనం వహిస్తున్నారు. మీరు మాట్లాడలేదు. ఇది నా రాష్ట్రం కాదు, వీళ్ళు నా ప్రజలు కాదు, వీళ్ళు సచ్చినా పర్లేదు అన్నట్లుగా మీరు వ్యవహరిస్తున్నారు. ఈరోజు ఒక పెట్రోలే కాదు, కందిపప్పు రేట్లు పెరిగినాయి, చింతపండు రేటు పెరిగింది, చక్కెర రేటు పెరిగింది, ఉప్పు రేటు పెరిగింది, గుండు పిన్ను రేటు పెరిగింది, చివరికి వంట నూనె రేటు పెరిగింది, చివరికి మీరిచ్చే రేషన్ రేట్లు కూడా పెంచేసి సామాన్యుడి మీద పన్ను భారం మోపి, సామాన్యుడి మీద రేట్ల భారం మోపి, సామాన్యుడి దగ్గర డబ్బులు రక్తం మాదిరి జలగ మాదిరి పీల్చుకుంటూ ఈరోజు సామాన్యుడిని మాత్రం మట్టిలో కలిపేస్తున్నారు. మీరు మాత్రం జల్సాలు చేసుకుంటున్నారు ఈరోజు ప్రజలిచ్చే జీతాలతోటి. మరి మిమ్మల్ని నమ్మిన పాపానికి, మీకు ఓటు వేసిన పాపానికి ఈ రాష్ట్రంలో సామాన్యుడు ఏ విధంగా బ్రతకాలి జగన్మోహన్ రెడ్డి గారు? దీనికి సమాధానం చెప్పండి. ఆ రోజు బాధుడే బాధుడు అన్నారు కదా, ఈ రోజు మీరు బాధుతున్నారు సార్. 2 సంవత్సరాలుగా మమ్మల్ని పైకి లేవలేకుండా బాధుతున్నారు. రేట్లు పెంచి బాధుతున్నారు, కరెంటు ఛార్జీలు పెంచి బాధుతున్నారు, పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు పెంచి బాధుతున్నారు. ఈరోజు వంట సామాగ్రి రేట్లు పెంచి బాధుతున్నారు, ఇంటి పన్నులు రేట్లు పెంచి బాధుతున్నారు, నీటి పన్నులు